Do you want to know? Well, I've been thinking about you. And I think I have to listen. Because the sun is up, it's a beautiful day. Finally, we reached. వచ్చేసరికి 3:30 అయిపోయింది. It is so beautiful. Isn't it? యాక్చువల్గా అక్కడ అంతా కూడా ఇవే ఫాల్ కలర్సే అన్నమాట. బట్ మనం కొంచెం టైమింగ్ రాంగ్ అయ్యి ఇంత లేట్గా వచ్చేసరికి అవును. బుజ్జుడు కన్నయ్య, కన్నయ్య లుక్ హియర్ బేబీ కన్నయ్య, ఎందుకమ్మ నన్ను చూడుతున్నాను? నచ్చింది ప్లీజ్, నచ్చింది నీకు, అలా వెళ్ళండి, అటు వెళ్ళండి అలాగా. ఉన్నది ఆ కొంచెం ప్లేసే అయినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంటే ఫస్ట్ టైం కదా, ఏదైనా ఫస్ట్ టైం చిన్నదైనా కూడా కొంచెం మంచిగా హ్యాపీగా ఎక్సైటెడ్గా ఉంటాం. సేమ్ నేను కూడా అంతే. అండ్ మా బుజ్జోడు కూడా ఆ కలర్స్ని చూస్తూ అండ్ ఆ చుట్టుపక్కల కొంతమంది జనాల్ని చూస్తూ బాగానే హ్యాపీగానే ఉన్నాడు అనిపించింది మాకు. అండ్ నేనైతే అసలు మంచి మంచి ఫొటోస్ దిగచ్చు అని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఒక కెమెరా పట్టుకుని ఫోన్కి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుని వెళ్ళామన్నమాట. కానీ అక్కడికి వెళ్ళాక ఫొటోస్ అయితే తీశారు మహి, కాకపోతే కొంచెం ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే భుజాన్ని తను క్యారియర్లో క్యారీ చేస్తూ అండ్ ఫోన్ కిందకి పెట్టి మీదకి పెట్టి యాంగిల్స్ తీస్తూ కెమెరా అయితే అసలు తీసుకెళ్ళనే తీసుకెళ్ళలేదు అనుకోండి. బట్ ఫొటోస్ అవన్నీ కూడా పక్కన పెడితే ఆ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా 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 నచ్చింది నాకు. What are you doing? What are you doing? Baby. Are you feeling cold? No, he's not. Are you feeling cold? Baby? No, no mommy. Kanaya, neeku chali padutunna neeku. Kanailu. Latina myself. మా బుజ్జోడు మాత్రం క్యారియర్లో భలే ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు ఫోటోకి పోజ్ ఇవ్వమంటే చూడనే చూడే, మామూలుగా అయితే ఫోటోకి పోజ్ ఇస్తాడు చక్కగా నవ్వుతాడు, కానీ అసలు చూడట్లేదు, పక్కన జనాలకి బాగా అట్రాక్ట్ అయిపోయాడు. ఇటు బాగుంది నాన్న, కానీ నాకు కొంచెం కష్టం అవుతుంది నాన్న చెప్పాలంటే, ఎందుకంటే ఎలా వస్తుందో తెలియదు కదా బేబీది. కృష్ణ అలాగే ఉంది.
మళ్ళీ కనిపించాము మై మరపించాము. I just missed it. I'm so happy we are here today. Joda, you like it? You like it? Do you like it? Do you like yes, it? Yes, 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 yes. All the people, you're the one and only, you know. Want to be with you, call my name, love, ooh. Somebody else, and that is you, ooh. Ooh, falling with you. Not the only one, dream me. You already feel it there. Give me a little more dark in the spotlight. Do I wanna know? Can you tell me something? You look into my eyes and fell love in me. Then nothing got a dream like a sweet night. Hey, come on closer now, waiting for you. But tomorrow's only, oh yeah. The moon is all on us. You look into my eyes, together feel so high. To make up with your twilight, my only, my bestie. You fall into my life. Let me if you want tonight. 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 Ooh, I think it's slowing down now. అలా మంచిగా టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికి బయలుదేరే దారిలో మాకేం కనిపించాయో చూడండి. జింకలు, హాయ్, హలో, హలో. మన దగ్గర ఏం లేవు కూడా వాటికి పెట్టడానికి, పెట్టకూడదు కదా యాక్చువల్లీ. ఇంతకీ మేము ఏ ప్లేస్కి వెళ్ళామో కరెక్ట్గా చెప్పలేదు కదా. ఇది హోప్ వ్యాలీకి వెళ్ళే రౌట్, హైవే 88 తీసుకున్నాం మేము. యాక్చువల్గా ఒక 2 వీక్స్ ముందు వచ్చి ఉంటే చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ కనిపించేవి, అండ్ రోడ్ మొత్తం కూడా ఫాల్ కలర్స్ ఉండేవన్నమాట. మనం ముందే గూగుల్లో చూసుకుని కనుక వెళ్తే అక్కడ చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి, మొత్తం ఫాల్ కలర్స్ ఉంటాయి. వాటిలో ట్రయల్కి వెళ్తే కూడా చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. మీరు కాలిఫోర్నియాలో ఉండి శాన్ ఫ్రాన్సిస్కో ఆ దగ్గరలో అలా ఉంటే నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇటు ప్లాన్ చేసుకునేలా చూసుకోండి. ఎందుకంటే నేను ఈ వీడియోలో చూపించిన దానికన్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. నేను ఇప్పటికీ బ్యూటిఫుల్ అని చాలాసార్లు వాడాను, అంటే గూగుల్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో చూస్తే అందరూ చాలా చాలా అసలు అమేజింగ్ పిక్చర్స్ అనమాట. అవన్నీ కూడా ఫెంటాస్టిక్ ఉన్నాయి. అండ్ ఈ లొకేషన్కి రావడానికి కూడా 2-3 రౌట్స్ ఉన్నాయి. మేము వచ్చేటప్పుడు హైవే 88 రౌట్ తీసుకున్నాము, అండ్ వెళ్ళేటప్పుడు 89 తీసుకున్నాము. రెండిట్లో కూడా మనకి జర్నీ చాలా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. కాకపోతే మాకు వెళ్ళేటప్పుడు చీకటి పడిపోయేసరికి అంత కనిపించలేదు, ఐ మీన్ అంత వ్యూ దొరకలేదు మాకు. వెళ్ళిపోదాము అనుకున్న టైంలో ఇలా ఇంకొక బ్యూటిఫుల్ లొకేషన్ కనిపించింది, సో ఇక్కడ ఆగాము. ఇచ్చుడు ఇచ్చుడు కన్నయ్య, బచ్చుకున్నావు బచ్చుకున్నావు, ఎంజాయ్ చేసావా ట్రిప్? నువ్వేమో కానీ నేను మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను. నానా నాన్న కూడా ఎంజాయ్ చేశారా? ఎస్ ఎస్ నాకన్నా. లెట్స్ టేక్ అ పిక్చర్. ఎస్ అచ్చుడు అచ్చుడు నాన్న చూడు, నాన్న చూడు ఫోటో తీసినట్టు చూడు, నాన్న నాన్న వీడియో తీసినట్టు లైటింగ్ పోయింది. ఇది వచ్చేసి కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ సాలిడ్గా బాగా థిక్గా ఉన్నాయన్నమాట కలర్స్. బట్ అంత దూరం నడిచి ఓపిక లేక ఇంకా ఊరికే ఆ బయట బయట నుంచి ఫొటోస్ దిగేసి వచ్చేసాము. తిరిగి నాన్న, నాకు నాకు ఎందుకు చేతులు అండిపోతున్నాయి నాన్న? తిరగడం ఇది ఎప్పుడు దిగుడుగా ఉంది కింద. మీ ఇద్దరిని ఫోటో తీస్తే త్వరగా వెళ్ళిపోవచ్చు. నాకు వద్దు ఫోటో పద. ఫైనల్గా ఈ ట్రిప్ అయితే చాలా చాలా బాగా జరిగింది. ఫాల్ కలర్స్ కన్నా కూడా మేము చాలా రోజుల తర్వాత ఇలా బయటికి రావడం వల్ల మాకు మనసు చాలా ప్రశాంతంగా ఉంది, అండ్ మా బుజ్జోడు కూడా చాలా కోఆపరేట్ చేశాడు.
అంటే అక్కడక్కడ కొద్దిగా ఏడ్చాడు అనుకోండి, బట్ స్టిల్ ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ, 2.5 hours అనుకున్నాం, బట్ మధ్య మధ్యలో అలా హాల్స్ తీసుకోవడం వల్ల ఐ థింక్ ఎన్ని గంటలు పట్టిందైనా మనం డెస్టినేషన్ అది డెస్టినేషన్గా కన్సిడర్ చేస్తే రీచ్ అవ్వడానికి ఒక 4 to 5 hours పట్టిందని చెప్పాలి. 10:30 స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి 2:30 అయిందనమాట. కన్నా యు ఆర్ సో కోఆపరేటివ్ అండ్ హీ స్టిల్ ఇస్. యా యు ఆర్. అండ్ ఇప్పుడైతే నేను వెనక్కి వచ్చేసాను, ఎందుకంటే చీకటి పడే టైంకి తను కొద్దిగా ఏడుస్తాడనమాట, సో భయం వేస్తూ ఉంటుందో ఏమో అందుకని చెప్పి తన పక్కనే ఉంటాను. ఇన్ని గంటలు నేను తన పక్కన కాకుండా ఫ్రంట్ సీట్లో కూర్చోడం ఇదే ఫస్ట్ టైం. వీ ఫౌండ్ ది యాక్చువల్ లొకేషన్ ఇప్పుడు అనమాట. ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది, చూద్దాం ఎలా ఉంటుందో. ఎండిపోయాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది దీని ఫొటోస్ పెట్టారు. సి అక్కడ పైన మొత్తం అవన్నీ కూడా ఫాల్ కలర్స్, ఇఫ్ యూ కెన్ సీ, అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండేది. మేము ఒక 2 weeks ముందు వచ్చి ఉంటే రాంగ్ టైమింగ్, ఇట్ వాజ్ సపోజ్ టు బీ లైక్ దిస్, బట్ ఏదో ఇంకా నెక్స్ట్ ఇయర్ ట్రై చేయాలి ఈ వ్యూ కోసం. మధ్యాహ్నం ఫైండ్ అవుట్ చేసి ఎంత బాగుండేది కదా, కానీ తెలియలేదు అప్పుడు మనకి. ఇది అయినా ఎనమ్మలు లేవుగా నాన్న. సో దట్స్ అబౌట్ ఇట్. అ హ్యాపీ ట్రిప్ ఆఫ్టర్ ఏజెస్ అనిపిస్తుంది నాకైతే. నిజమే కదా నాన్న, మనం లాస్ట్ ఏ ట్రిప్కి వెళ్ళాం నాన్న? మన ఎంగేజ్మెంట్ లాస్ట్ ట్రిప్ కదా, లాస్ట్ ఇయర్ ఎంగేజ్మెంట్ అనివర్సరీకి చేసింది లాస్ట్ ట్రిప్ కదా. లేక్ తహో లాంటివి వెళ్ళాం గానీ, బట్ నాట్ లైక్ దిస్. అవును, 9th month లో లేక్ తహో వెళ్ళి ఫోటోషూట్ తీసుకున్నాం. అది మీరు ఆల్రెడీ నా మెటర్నిటీ షూట్ వీడియోలో చూడొచ్చు. సో ఇది కూడా బేసిక్గా సేమ్ రూట్ అనమాట, లేక్ తహో వెళ్ళే రూటే. బాయ్ బాయ్. మీకు మీకు ఆగండి అక్కడ, ఆ చెట్లకు చెప్తున్నాను. మళ్ళీ వచ్చే సంవత్సరం కలుసుకుందాము చక్కగా మంచిగా, ఈలోపు రెస్ట్ తీసుకొని తర్వాత తయారవ్వండి అని. ఇంకా అప్పుడే ఇక్కడ బాయ్ మనకి. మేము ఇప్పుడు ఇండియన్ స్టోర్కి వెళ్ళాలి, తమలపాకులు కొబ్బరికాయలు రేపు పూజకు కావాల్సినవన్నీ తెచ్చుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ ట్రేడర్ జోస్కి వెళ్ళి పూలన్నీ కొనుక్కొని తెచ్చుకోవాలి. ఇదంతా అయ్యి మీ ఇంటికి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో. Baby, are you happy after a trip? Huh? Huh? Yeah? Yeah, you are. Sare, enti mari repu mana Vijayadashami chesesukuntamu. Poddine lesi main lesede undlenu alago lepestavu ga. Vachinanna mamman poddine leptava? Morning leptava? Leptadanta. సరే మార్నింగ్ రోజు 7 o'clock లేపుతావు కదా, ఇవాళ 5 o'clockకి లేపుతావా? బుజ్జనన్న 5కి లేపుతావా? చెప్పు. లేపుతాడంట. ఓకే చాలో, ఎండ్ ఆఫ్ ది డే. బాయ్. సే బాయ్. ఓకే ఓకే బాయ్. కమ్ ఆన్ డన్. గుడ్ మార్నింగ్ అందరికి, విజయదశమి శుభాకాంక్షలు. మేము ప్రసాదాలు చేసుకోవడం అయిపోయింది, ఇప్పుడు పూజకి అరేంజ్ చేసుకుంటున్నాం. అండ్ చాలా రోజుల మట్టి వెయిట్ చేస్తున్నాను అనమాట, మా ఇంట్లో మంచిగా ఏదన్నా పూలు పూస్తే అమ్మవారికి పెట్టుకుందామని. సో ప్రతిసారి వరలక్ష్మి వ్రతం టైంలో మాకు మందార పువ్వు పూస్తుంది, సో అది కోసి పెడతానమాట. ఈసారి చామంతి పూలు బోల్డ్ పూసినాయి, లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నాం ఈ మొక్క. చూపిస్తాను, చూసారా ఎన్ని పూలు పూసిందో. నాకైతే చాలా హ్యాపీగా, ఒక్క పువ్వు పూసినా కూడా చాలా ఆనందంగా ఉంటుంది అన్నమాట. మన ఇంట్లో పూసిన పువ్వుని దేవుడికి పెట్టుకోవడం అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అన్నీ తెంపట్లేదు కానీ కొన్ని మాత్రం తెంపుతాను, ఎందుకంటే నాకు చెట్టుకి పూలు ఉంటే భలే అందంగా అనిపిస్తుంటుంది.
ఇవి రాత్రి తెచ్చుకున్న పువ్వులు, ఇలా మహి అందంగా అరేంజ్ చేశారు దేవుడి ముందు. కన్నయ్య నమస్తే చెప్పు, నమస్తే చెప్పు. బాయ్ కన్నా నమస్తే, నమస్తే. జాయిన్ యువర్ హ్యాండ్స్. యా గుడ్ జాబ్, గుడ్ జాబ్, గుడ్ జాబ్. వదన స్మర మాంగళ్య గృహ తోరణ చిన్నిక భక్తృ లక్ష్మీ పరివాహ జగన్మీనా ఫలోచన కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర ఫలం. దండం పెట్టుకోండి అమ్మ, దేవుడి దండం పెట్టుకోండి అమ్మ. కుదురులిద్దరు బుజ్జిబాబు అమ్మ అని పిలవగానే నాకు వెంటనే ఒకటి గుర్తొచ్చింది. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, నాకు ఒక ఆంటీ కాల్ చేసి మాట్లాడుతుంటారు మన యూట్యూబ్ వీడియోస్ చూసి అని చెప్పి. సో ఆ ఆంటీతో మాట్లాడేటప్పుడు నేను అన్నాను అనమాట, బుజ్జిబాబు అన్నీ అంటున్నాడు కానీ అమ్మ అనట్లేదు ఆంటీ, అంటే అమ్మవారి కృప వల్ల నవరాత్రుల్లో ఖచ్చితంగా అంటాడు అమ్మ అని చెప్పి అన్నారు. వెంటనే అది గుర్తొచ్చి చాలా హ్యాపీగా అనిపించింది. వేద్దాం అనుకున్నాను, బేబీకి నాతో పాటు పట్టలం వేసి ఇద్దరం కలిసి పూజ చేసుకుందాం అనుకున్నాం, బట్ ఇప్పటికీ కుదిరింది అది. అందరికి విజయదశమి శుభాకాంక్షలు. మా పూజ చాలా సింపుల్ గా బాగా జరిగింది. అంటే ఈసారి ఎందుకు వ్లాగ్ చేయట్లేదు ఇది అంటే, ప్రతిసారి అదే ప్రసాదం అండ్ అదే పూజ కదా, బోర్ కొట్టేస్తుందేమో. ఆల్మోస్ట్ ఒక 4 to 5 times అలా చేసినట్టున్నాం ఇది వరకే. ఇంకా అందుకని స్పెషల్ గా ఏమీ చేయట్లేదు. స్పెషల్ అంటే ఈసారి మా బుడ్డ బుడ్డమ్మ యా మన్విత పట్లంగా వేసుకుంది అన్నమాట. ఇవాళ ఎన్నో రోజుల నుంచి నాకు ఇలా చూడాలని కోరిక. మన్విత డ్రెస్ స్పాన్సర్ వచ్చేసి ఎవరినానా, వాళ్ళ అమ్మమ్మ. సాటర్డే సండే వీకెండ్ కదా, ఆ టెంపుల్ ఫుల్ ఓపెన్ ఉంటది. ప్రసాదాలు తినేసి చక్కగా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని మంచిగా ఫోటోలు దిగేస్తాము. యాక్చువల్లీ ఈ రోజు మేము లైవ్ కొద్దాం అనుకున్నాం మార్నింగ్, బట్ కుదరలేదు. ఒకవేళ ఇంకా అవుట్ఫిట్స్ లో మేబీ ఈవినింగ్ వరకు మనం ఉన్నామంటే అప్పుడు ట్రై చేయొచ్చు. మా శ్వేతమ్మ ఈ అవుట్ఫిట్ లో భలే ఉంది. థ్యాంక్ యూ. నన్ను చూసి మర్చిపోయాను, ఇంకొక స్పెషల్ మూమెంట్ ఏంటంటే ఇందాక పూజ జరుగుతున్నప్పుడు మా బుజ్జుడు నన్ను అమ్మ అని పిలిచాడు. యా నాన్న అని ఎప్పుడు పిలుస్తావు? నాన్న రోజు పిలుస్తూనే ఉంటాడు, నాన్న 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 అంటాడు. ఇవాళ రికార్డ్ చేయలేదు అమ్మ అని చేశాను. అవునా? ఎలా చూసుకుందు కానీ తర్వాత. సరే చలో ఎలా. బుజ్జమ్మ, బుజ్జమ్మ పట్లంగా వాళ్ళే ఉంది. బుజ్జమ్మ ఏంటి నన్ను కవర్ చేస్తున్నారు? నీ కాళ్ళు కనిపించనివ్వట్లేదు కన్నయ్య. నాన్న ఇలా చూస్తున్నాడు, ఇలా చూస్తుందో. వెళ్ళామా గుడికి? గుడికి వెళ్ళామా? నాన్న లేపేశారు నిన్న నిద్ర, నిద్ర లేపేశారు నిన్న నాన్న. వీకెండ్ ఎలా అనిపిస్తుందా నీకు? ఐ లవ్డ్ ఇట్. నాకు నాన్న ఎందుకంటే నీకు ఇంట్లో ఉండటం కన్నా బయట బయట ప్రదేశాలు తిరగాలంటే ఇష్టం ఉంటుంది. అంటే చాలా రోజులు అయింది కదా. ఐ మీన్ లొకేషన్స్ కి వెళ్ళి. రోజు నువ్వు బాగున్నావు నా నువ్వు కదా. నాకు కూడా ఎందుకో కొంచెం అలా అనిపిస్తుంది, సారీ టు సే దట్. ఎందుకు సారీ? ఏమో ఇవాళ నాకు నేను నచ్చాను.
అంటే బేసిక్ గా ఏంటంటే నాకు కొంచెం వెయిట్ తగ్గగానే కాన్ఫిడెన్స్ ఇలా 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 బూస్టప్ అయిపోతుంది అన్నమాట. అంటే అంతకుముందు కాన్ఫిడెన్స్ లేదని కాదు, అంతకుముందు కూడా ఉండేది, బట్ ఆడవాళ్ళు అన్నాక ఆబ్వియస్లీ కొద్దిగా ప్రాపర్ గా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఆ కాన్ఫిడెన్స్ వేరు కదా. సో అదే అనమాట, అందుకని అయి ఉండొచ్చు ప్రాబ్లీ. నాకు నేను ఇంకా ఎక్కువ నచ్చుతున్నాను ఎవ్రీడే. ఇదే మాకు దగ్గరలో ఉండే టెంపుల్, దగ్గర అంటే ఒక 20 మినిట్స్ అనుకోండి. చూడ్డానికి ఏదో ఒక షెడ్ లాగానో లేకపోతే ఒక ఇల్లు లాగానో ఉంది కదా. సో ఇక్కడ చాలా వరకు టెంపుల్స్ ఇలాగే ఉంటాయి. కొద్దిగా టెంపుల్ ఫీలింగ్ అంటే ఆ గోపురము అది కనిపించాలి అంటే మేము ఒక 2 అవర్స్ అలా జర్నీ చేయాలన్నమాట. లివర్మోర్ టెంపుల్ అని చెప్పి నేను లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు మేము వెళ్ళాం అక్కడికి. అది నేను ఆ వ్లాగ్లో పెట్టాను. నవరాత్రులు కదా, అమ్మవారిని ఇలా అలంకరించారు. కింద మీరు చూసినట్టయితే రాక్షసరి బొమ్మ బదులు హాలోవీన్ బొమ్మ పెట్టారు, చూసారా. సో అంతే, దర్శనం చేసుకున్నావు, చాలా సేఫ్గా ఇంటికి వెళ్ళిపోతున్నావు. నాకైతే చాలా అందంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఎప్పుడు మహి అన్నిసార్లు చెప్పలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నిసార్లు చాలా బాగున్నా అని చెప్పడం. అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ అన్నమాట. మన్విత కూడా బాగుంది, మన్విత కన్నా శ్వేతమ్మ బాగుంది కదా, ఇద్దరు బాగున్నారు. ఓకే, సరే, అయితే ఈ వీడియో ఎంతైతే సమాప్తం, వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ గైస్, బాయ్ బాయ్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్. ఆ పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మేము అలా వీడియో పెట్టగానే మీకు ఇలా నోటిఫికేషన్ వచ్చేయాలి కదా. సరేనా, బాయ్. మరొకసారి మీ అందరికి విజయదశమి శుభాకాంక్షలు. బాయ్ చెప్తున్నాడు, చెప్పు. సే బాయ్ బాయ్ బాయ్.